సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే ఈరోజు మన ముందు ఒక గెస్ట్ ఉన్నారు ఆయన ఏమంటున్నారంటే మీరు జాగ కొనాలంటే హైదరాబాద్ చుట్టుముట్టు అది మా దగ్గరనే ఎందుకంటే అలాంటి ఆఫర్సు అలాంటి ఒక బంగారం లాంటి భూమి మీకు ఎక్కడ దొరకదు అది మా దగ్గరనే దొరుకుతుంది విత్ బెస్ట్ ఆఫర్స్ అండ్ ప్రతి ఒక్కరికంటే అన్ని క్లాసెస్కి మిడిల్ క్లాస్ హైయర్ మిడిల్ క్లాస్ హై క్లాస్ అందరికి ఒకవేళ లో క్లాస్ వాళ్ళు కూడా కొంచెం ధైర్యం చేసి భూమి భూమి కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం వీఆర్ దేర్ ఆయనే మన సంతోష్ గారు ఫార్టీ సిక్స్ ఎక్కర్స్ డాట్ కామ్ ఎండి అండ్ ఫౌండర్ ఆయనతో మాట్లాడడానికి నేను తయారుగా ఉన్నా కాబట్టి మీరు కూడా ఇషియా మస్తు ముచ్చట్లు ఉన్నాయి అవి నమస్తే అండి నమస్తే మేడం టు బెంగళూర్ హైవే సో బెంగళూరు హైవే విశిష్టత ఏంటంటారు మీరేం చెప్తారు మీ యాంగిల్లో సో బెంగళూరు హైవే మెయిన్ మనం చెప్పుకోదగ్గ ఫస్ట్ పాయింట్ వచ్చేది శంషాబాద్ ఎయిర్పోర్ట్ సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ సో ఒక హైదరాబాద్ నగరాన్ని మహానగరంగా ఒక విశ్వ నగరంగా మార్చింది బికాస్ ఆఫ్ ఎయిర్పోర్ట్ సో అయితే ఎయిర్పోర్ట్ అనేది ఎట్లా సెంటర్ పాయింట్ అవుతుంది అంటే ఏ ఊరికైనా సెంటర్ పాయింట్ బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషన్ ఉంటే ఎయిర్పోర్ట్ సెంటర్ పాయింట్ అవుతుంది సో మనమైతే హైదరాబాద్ సెంటర్ పాయింట్ అంటే ఒకప్పుడు మనం కోటి చెప్పేది అమీర్ పేర్ చెప్పేది అయితే ఐటీ గచ్చిపోయి చెప్తున్నాం బట్ ఇంటర్నేషనల్ సిటీస్ మాట్లాడుకుంటే హైదరాబాద్ సెంటర్ పాయింట్ శంషాబాద్ 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 ఎయిర్పోర్ట్ కి ఇటువైపు ఎంత సిటీ ఉందో రాబోయే రోజులలో శంషాబాద్ అటువైపు కూడా అంతే సిటీ డెవలప్ అవుతుంది అనేది ఒక ఎస్టిమేషన్ ఒక జమానా శంషాబాద్ అంటే ఒక ఊర్ లెక్క చూసిన వాళ్ళు ఇప్పుడు శంషాబాద్ లో ల్యాండ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా కోటేశ్వర్ సో ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి అటువైపు నెక్స్ట్ అటే కదా అటే కదా పోయేది సో ఆబ్వియస్లీ అదంతా కూడా చాలా డెవలప్ అయితే సో అక్కడ మీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ప్రాజెక్ట్స్ ఓకే ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర మనకు తిమ్మాపూర్ వస్తుందండి తిమ్మాపూర్ స్టేషన్ సో తిమ్మాపూర్ వరకు అప్రాక్సిమేట్ టెన్ కిలోమీటర్స్ మొత్తం ట్రిపుల్ వన్ జీవో అవును సో అంటే కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదు లేదు సో హడా జోన్ కాబట్టి ఫ్లైట్స్ దిగడానికి ఎగడానికి మనకు ఇబ్బంది లేకుండా కన్స్ట్రక్షన్ అసలు పర్మిషన్ లేదు మాక్స్ మొత్తం గ్రీనరీ ఉంటుంది దాని తర్వాత మనకు ముచ్చింతల స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఒకవైపు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనహా శాంతివనం రెండు మంచి సెంటర్స్ ఉంటాయి మెడిటేషన్ సెంటర్స్ సో బెంగళూరు హైవే పైన తిమ్మాపూర్ దాటిన తర్వాత మనకు తిమ్మాపూర్ టౌన్ లోనే మనకు లెఫ్ట్ సైడ్ మెయిన్ రోడ్ నుంచి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్ లో మెయిన్ రోడ్ నుంచి కేవలం హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్ లో పెద్ద విలేజ్ తూపుర ట్వంటీ ఏకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండి ఆపూర్ రిసార్స్టర్ ప్రాజెక్ట్ ఉంది సో దాంట్లో మనం ఇమీడియట్ గా ఇంట్లో ప్రాజెక్ట్ అది హైవేకి వాకబుల్ డిస్టెన్స్ రైల్వే స్టేషన్ కి ఒక హాఫ్ కిలోమీటర్ ఎయిర్పోర్ట్ కి ఒక పది నిమిషాలు అండ్ మనకు చుట్టుముట్టు ఇండ్లకు అనుకుని ఇమీడియట్ ఇల్లు కట్టుకుని ఉండే విధంగా సిటీలో అపార్ట్మెంట్ కొనుక్కునే బడ్జెట్ అక్కడ సొంతం చేసుకోవచ్చు సో ఇది ఎంత ఉంటుంది సార్ ఎలాంటి మిడిల్ క్లాస్ వల్ల హై క్లాస్ వల్ల ఎవరికి బాగా వర్కౌట్ అవుతుంది అంటారు ఇది ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందాం అనుకునే మిడిల్ క్లాస్ బడ్జెట్ నుంచి ఐటీ ఎంప్లాయీస్ కానీ ఫార్మా ఎంప్లాయీస్ కానీ లేదా చుట్టుముట్టు పెంజర్లలో పనిచేస్తున్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి సో ఆ యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళకి లేదా రిటైర్డ్ అయ్యి ప్రశాంతంగా కన్నా శాంతివనము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర మెడిటేషన్ చేస్తే వాళ్ళకి దగ్గరలో మంచి హైవేగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ మనది ఈ పెద్ద విలేజ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు సో ట్వంటీ ఏకర్స్ లో గజం భూమి చుట్టుముట్టు ముప్పై వేలు అమ్ముతున్నారు మనం ఇరవై ఆరు వేలతో లాంచ్ చేసినాము సో రెండు వందల గజాలు కొనాలంటే అప్రాక్సిమ యాభై రెండు యాభై లక్షలు అవుతుంది ల్యాండ్ అయినా కొనుకోవచ్చు కట్టుకోవచ్చు లేదా ల్యాండ్ కూడా లోన్ తీసుకోవచ్చు లేదా ఇల్లు కట్టుకోవాలనుకుంటే మాత్రం మనం టు ఎస్ఎఫ్టీ చేసుకోవచ్చు సో మూడు వేల ఎస్ఎఫ్ ఇంటూ ఫైవ్ థౌసండ్ రూపీస్ కోట్ చేస్తున్నాం ఫైవ్ టూ హండ్రెడ్ రూపీస్ కోర్ చేస్తున్నాము అప్రాక్సిమేట్ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ క్రోస్ రెండు వందల గజాల్లో అపార్ట్మెంట్ బడ్జెట్ లో ఇండిపెండెంట్ హౌస్ ఎస్ ఎయిట్ ఎయిర్పోర్ట్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర హైవే దగ్గర సో ఆ రోడ్ లో జరగబోతున్న డెవలప్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ ఎయిర్పోర్ట్ ఇంతకు మనం చెప్పుకున్నట్టు రెండవది వచ్చేసి ఈ రోడ్ ఇది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హండ్రెడ్ దిని ఇది భారతదేశంలోని అత్యంత పొడవైన రాహ్లై నుంచి కింద వరకు జమ్మూ కాశ్మీర్ టు కన్యాకుమారి కుమారి అండ్ ఇప్పటివరకు ఉన్న రోడ్ ఫోర్ లైన్ రోడ్ ఇప్పుడు అది ట్వెల్వ్ ట్రాక్ రోడ్ అవుతుంది అవును ఫోర్ ట్రాక్ రోడ్ సర్వీస్ రోడ్ సిక్స్ లైన్ కాస్త ఇటు సిక్స్ లైన్ సిక్స్ సిక్స్ లైన్ ట్వెల్వ్ ట్రాక్ రోడ్ అవుతుంది అది హైదరాబాద్ నుంచి బెంగళూరు కనెక్ట్ అవుతుంది ఇది ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ఏ తిమాపూర్ రైల్వే స్టేషన్ అనుకుంటున్నాము ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ టర్మినల్ సో ఇప్పుడు అన్ని ట్రైన్స్ వచ్చి సికింద్రాబాద్ లో ఎట్లయితే ఆగుతాయో అక్కడ నుంచి దిగడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే నీట్నెస్ లేకపోవడము సేఫ్టీ లేకపోవడం వల్ల సిటీ అవుట్కర్స్ లోని టెర్మినల్స్ కట్టడం వల్ల అన్ని పబ్లిక్ అక్కడే హోల్డ్ అవుతారు అక్కడ నుంచి ఎంఎంటీఎస్ ద్వారా మెట్రో ద్వారా ఎక్కడ దిగిపోతే సిటీలో ట్రాఫిక్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఫ్యూచర్ లో తిమ్మాపల్ పేద టర్మినల్ అవుతుంది ప్లస్ ఎంఎంటీఎస్ కూడా మనకు ప్రపోజల్ ఉంది కాబట్టి అప్ టు మహబూబ్ నగర్ వరకు సో మనం డైలీ అప్ అండ్ డౌన్ ఐటెక్ సిటీ వరకు ఎంఎంటీఎస్ ద్వారా రావచ్చు అండ్ ఫ్యూచర్ లో మీకు తెలుసు ప్రతి ప్రతి కంట్రీలో ఎయిర్పోర్ట్ వరకు మెట్రో వెళ్తుంది సో మనం నియర్ టు మెట్రో కు కనెక్ట్ అవుతాం సో సిటీ వెళ్ళిపోవచ్చు అండ్ రోడ్ పెద్దగా అవుతుంది టర్మినల్ పెద్ద అవుతుంది ఎయిర్పోర్ట్ ఉంది ప్లస్ మెట్రో వస్తుంది సో అన్ని విధాల కనెక్టివిటీ ఉంటుంది అండ్ అక్కడ నుంచి మ్యాక్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ లో ఇప్పుడు ఇప్పుడున్న రోడ్ లో ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో మనం ఐటీ సిటీ గచ్చిపెళ్ళి రావచ్చు